థ్యాంక్ యూ సో మచ్. సో సూపర్. సో లక్ష్మి గారు అంటేనే ఒక ఆటం బాంబు, బికాజ్ అంటే లేడీస్కి చాలామందికి ఇన్స్పైరింగ్ థింగ్. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. మనం ఇంత ఇన్యూజువల్గా ఇంత ఇండిపెండెంట్గా మన లైఫ్ని లీడ్ చేయొచ్చు అంటానికి మీరు రూల్ మేకర్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇంత లేడీస్ని ఇన్స్పైర్ చేస్తున్నా? నేనే ఇంకా బాగా రిస్ట్రిక్టెడ్ అంటుంటాను, బట్ ఐ అండర్స్టాండ్ ఎక్కడి నుంచి అలా ఆలోచన వచ్చుండొచ్చు. అండ్ జస్ట్ నా మనసులో ఉన్నది నేను చెప్పుకోను, అది ఉమెన్ డేర్ అంటారు. ఐ డోంట్ నో వై ఇట్ ఇస్ అ డేర్, బికాజ్ యూ షుడ్ బీ మన మనసులో ఉన్నది చెప్పుకునేది దానికి డేర్ ఏంటో నాకు అర్థం కాదు అది. సో ప్రతి మనిషికి ఒక థింగ్ స్వాతంత్రంగా ఉండటం, యా ఐ మీన్ మనసులో ఉన్న మాట చెప్పుకోకపోవడం అది బ్రతికి కూడా వేస్ట్ కదా ఇంకా. బట్ ఆ ఒక్క క్వాలిటీ నాకు ఉన్నందువల్ల యు ఆర్ వెరీ డేరింగ్. సో ఇట్స్ సో సిలీ, ఐఎమ్ నాట్ డేరింగ్, ఐఎమ్ జస్ట్ వోకల్ అబౌట్ మై ఒపీనియన్ అంతే. సో అది నైస్ థింగ్, బికాజ్ ఏంటో రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని బతకడం కన్నా మనకి నచ్చినట్లు నలుగురికి మంచి చేస్తూ బతకడం అన్నది నైస్ థింగ్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు సినిమా టాపిక్కి వస్తే లక్ష్మి బాంబు పేరు బాగుంది. అండ్ దొంగాట చూసిన తర్వాత దాంట్లో మినిమం ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి థ్రిల్లింగ్ సబ్జెక్ట్ని కూడా చూపించారు. అండ్ లక్ష్మి బాంబు అంటే ఇది కంప్లీట్ ఎంటర్టైనింగ్ మూవీయా? కంప్లీట్ మాస్ మసాలా మూవీ. సో నాకు ఫస్ట్ ఆ టైటిల్ పెట్టినప్పుడు నేను చాలా గొడవ పెట్టాను, వద్దు అవే మార్చేయండి 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 అని, బికాజ్ నాకు వాళ్ళు సిగ్గేసింది నా పేరు మీద టైటిల్ ఏంటా అని. బట్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు అసలు ఒప్పుకోలేదు, పట్టుబట్టి నో ఇది చేయాల్సిందే అని చెప్పి. సో తర్వాత అనౌన్స్ చేశాక ఎన్ని కాల్స్ వచ్చాయి, భలే ఉంది టైటిల్ భలే ఉంది టైటిల్ అని. But first initially I was very very shy. So ante lakshmi bambu ana title meer annar mass masala movie ane ela undabothundi, title ki taggatlu anta entertaining undabothunda ledante? It is entertaining, completely entertaining. It's a horror genre lodi, but it's a very intaku mundu meer eppudu chusundaru ilanti oka horror genre lo ilanti oka relationship undi heart touching ga untundi cinema. And I'm very, very happy. Monne dubbing finished cheskunanu, so I feel very happy how the movie looks. And chala special thing entante mee role, judge role, and posters gaani akkada akkada YouTube la photos chusthe nen chala interesting ga anipistundi. Ante chala hundaga chala chagga meeru aithe aa character lo, I mean chala baagunnaru first thing. Thank you. And anta adi chala weight unna character kuda. అండ్ లాంగ్ బ్యాక్ చూసుకుంటే చాలా ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో పాత హీరోయిన్స్ చేశారు, కానీ ఈ మధ్య కాలంలో అలాంటి టిపికల్ రోల్ని ఎవ్వరూ డేర్ చేయలేదు. సో మీరు చూస్ చేసుకోవడానికి రీజన్, దాంట్లో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? మీరు చెప్పిన కారణాలు అన్నీ నేనే చెప్పాను, బికాజ్ టు ఫైండ్ అన్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఎందుకు అనేది, ఒక జడ్జ్ ఇంత యంగ్గా జడ్జ్ ఎలా అయింది, లైక్ ఈ క్వశ్చన్స్ ముందే వచ్చేదానికి యూ కెన్ ఫైండ్ అన్ ఆన్సర్ ఇన్ ద ఫిల్మ్ అనమాట. సో నాకు ఏదైనా చేస్తే ఎప్పుడు చేయింది చెయ్యాలి అనే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ సో దిస్ మూవీ హ్యాడ్ ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఐ గాట్ ఎక్సైటెడ్ ఫర్ దట్. అంటే జనరల్గా అనుకుంటుంటారు కదా ఏదో సొసైటీ కోసం పోరాడే వాళ్ళు ఒక లాయర్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, సంథింగ్ జడ్జ్ అనేసరికి ఒక ఏజ్ గ్రూప్కి ఒక లిమిటెడ్ ఏజ్ గ్రూప్ వీళ్ళే జడ్జిగా అన్నది ఒక పడిపోయింది మార్క్, దాన్ని మళ్ళీ మీరు చేంజ్ చేస్తున్నారనిపిస్తుంది మాకు. అవును కదా, ఏదో సినిమా లిబర్టీ ఆఫ్ సినిమా, అందుకే ఇంత చిన్న వయసులో తను ఎలాగా జడ్జ్ అయింది అనే క్వశ్చన్ మార్క్తో కూడా ఇన్క్విజిటివ్నెస్ ఇన్ ద ఫిల్మ్ అనమాట. అది కూడా ఒక పాయింట్ అనమాట ఫిలింలో. సో డెఫినెట్గా అది కూడా ఒక ఇన్స్పైరింగ్ థింగ్, అంత చిన్న వయసులో సక్సెస్, ఐ మీన్ కొంచెం కష్టపడి బాగా ఎడ్యుకేటెడ్గా, ఐ మీన్ చదువుకొని ఇంత మంచి సక్సెస్ కూడా మన ఏజ్లో తెచ్చుకోవచ్చు అనేది కూడా ఒక ఇన్స్పైరింగ్ మంచి థింగ్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి? ఒక జడ్జ్ అనగానే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అలాంటి రెస్పాన్సిబిలిటీస్లో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది దీంట్లో? యునో దెర్ ఆర్ చాలా, మన స్వామి గారు డార్లింగ్ స్వామి అంటారు మన రైటర్ని, ఆయన చాలా అద్భుతంగా రాశారు ఆయన ఆయన చేసిన డైలాగ్స్ అవన్నీ కూడా. సో నేను చెప్తే ఎలా బాగుంటుంది అని చెప్పి చక్కగా ఇన్స్పైరింగ్గా ప్రొవాకటివ్గా లైక్ అగ్రెసివ్గా ఉన్నాయి డైలాగ్స్.
సో నాకు కొన్ని కొన్నిసార్లు బాబోయ్ ఇది ఇదేంటి మా నాన్న చెప్పే డైలాగ్ లాగా ఉంది, నేను చెప్తే ఏం బాగుంటుంది అని. బట్ దే సెడ్ లేదు లేదు మీరు ఇలా చెప్తేనే బాగుంటుంది అని. సో మా ఫ్యాన్స్కి నచ్చే బోల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట ఇన్ ద షో. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద సో అయితే మూవీలో మరొక మోహన్ బాబు గారు లాగా కనిపించారు. అంటే మీన్స్ అంత స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్. అవును, ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్. సో ఇట్స్ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఆల్సో. అలాంటి రోల్స్ అంత ఈజీగా పడవు మనకి, ఏ 40s లోనో 50s లోనో వచ్చే రోల్స్ యూ డోంట్ గెట్ ఇట్ అంత క్విక్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఐ డిడ్. అంటే ఇప్పుడు మీరే అన్నారు కదా 40-50 ఆ ఏజ్ గ్రూప్లో వచ్చే రోల్స్ ఇప్పుడే నేను చేయటం హ్యాపీ అని. బట్ ఆ ఏజ్ గ్రూప్ రోల్స్ చూస్ చేసుకుంటున్నప్పుడు మీకేమైనా అనిపించినారా ఇది కొంచెం ఓల్డ్ ఏజ్ గ్రూప్ ఆ రోల్ కదా ఇప్పుడే మనం చూస్ చేసుకోవటం ఎందుకు అని ఏమైనా అనిపించిందా? నన్ను ఆడియన్స్ ఐరేంద్రిలోనూ యాక్సెప్ట్ చేశారు, దొంగాట్లోనూ యాక్సెప్ట్ చేశారు. సో హూ ఆమ్ ఐ టు బీ ఎ జడ్జ్? ఐ వాంట్ టు జడ్జ్. ఐ వాంట్ నేను క్యారెక్టర్ పరంగా నాకు ఇది నచ్చి చేయాలనుకుంటున్నాను కానీ ఉబ్బుకొడతా రోలికి పడతారాలో ఒక 70 ఏళ్ళు ముసలావాడిగా చేయను. సో ఐ ఎంజాయ్ క్యారెక్టర్స్ ఇన్ డిఫరెంట్ రోల్స్. ఇలాగే చెయ్యాలి అనుకుంటే మన అంతే లిమిటెడ్ అయిపోతాం. సో అంటే దీంట్లో ఇంకొక స్పెషల్ ఎలిమెంట్ ఏంటంటే మీ ఫాదర్ క్యారెక్టర్. అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఐ మీన్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్, పోసాని గారు స్పెషల్లీ. అంటే క్యారెక్టర్స్లో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారని తెలుసుకుని ఆడియో అప్పుడు అది రివీల్ అయిపోయింది, ఓహో ఫాదర్గా చేస్తున్నారా. అండ్ స్పెషల్లీ స్ట్రాంగ్ ఏదైతే సెంటిమెంట్ ఉందో అది కూడా ఉందేమో ఈ మూవీలో, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అనిపిస్తుంది, అది ఎలా ఉండబోతుంది? వెరీ స్వీట్. ఐ థింక్ పోసాని గారు ఇస్ అ వెరీ వెరీ టాలెంటెడ్. నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గురించి. అంటే ఇద్దరు ఫైర్ బ్రాండ్సే. But I really enjoyed working with him anmata. And songs especially. Any songs, edo ante oka commercial cinema no oka mass masala movie ante ila undali annadi kaakunda vintuntene aha something ilanti situations undabothuni aa movie lo, idu ekkado story connect avutundi, story related songs ani anpistundi. And especially Chitti Talli oka sentiment song ante prati daughter ke connect ayye song. Meeku ela anpinchinda chesinappudu? Super anpinchindi. I thought next ye father aina valla daughter ki paatle paartaru ani anpinchindi. Oh super. Chala beautiful ga lyrics avi ochunnayi adi. ఆ సాంగ్ షూట్ చేసినంత సేపు అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సెట్ లో. సో ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న సాంగ్. సో అప్పుడు మీకు మోహన్ బాబు గారు ఏమైనా గుర్తొచ్చారా షూట్ చేసినప్పుడు? ఆయన ఊరికూరికే గుర్తొస్తుంటారు ఆయన ఆ షూటింగ్ అన్నప్పుడు అని కాదు, బట్ ఐ థాట్ ఆయన సాంగ్ బాగా ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను. సో మీకోసం ఎప్పుడైనా మోహన్ బాబు గారు పాడారా? ఆయన జయమ్ము నిశ్చయము రభయం అదే పాడుతుంటారు రెగ్యులర్ గా, మా పిల్లలకు కూడా అదే నేర్పిస్తుంటారు. సో మొత్తానికి ఆ సాంగ్ అయితే మీకోసం పాడారు కదా? ఓ యా 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 యా. ఆయనకి ఎక్కువ లిరిక్స్ రావు కానీ బట్ ఆయనకు వచ్చింది రాంది పాడుతూ ఉంటారు. అంటే ఆ ఎమోషన్ ఇది చేస్తున్నారు తప్ప లిరిక్స్ వచ్చినారు పైన కంటెంట్ క్యారీ అవుతుంది అంతే అంతే కదా. సో ఇంకా సినిమాలో జడ్జ్ క్యారెక్టర్ ఇందాక మనం అనుకున్నట్లు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని అఫ్కోర్స్ మీరు చాలా రకాల క్యారెక్టర్స్ చేసినప్పటికీ అంటే ఒక యాటిట్యూడ్ బేస్డ్ ఉంటే క్యారెక్టర్ కదా, అది చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏమైనా ప్రీవియస్ సినిమాలు ఇలా మనం ఒక క్యారెక్టర్లోకి వెళ్ళేటప్పుడు నువ్వు ఫస్ట్ ఆ గెటప్ పెట్టుకుని వేసుకుంటేనే మీకు అర్థమైపోతుంది మీ లిమిటేషన్స్ ఏంటి, మీరు ఎంత చేయొచ్చు ఎంత చేయలేకపోవచ్చు. ఒక చీర వేసుకొని హై నెక్ బ్లౌజ్ వేసుకొని ఒక ఇది పెట్టుకుంటేనే మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది. సో అండ్ అండ్ పైగా పెద్ద గౌన్ వేసుకొని ఒక తెలియని ఒక రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది యాజ్ అ జడ్జ్. అండ్ యూ జస్ట్ డిమాండ్ దట్ దట్ రిస్పెక్ట్. నువ్వు 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 ఎలా ఉన్నా కూడా ఆ డ్రెస్సే ఆటోమేటిక్గా ఇట్ గెట్స్ యూ దట్ రిస్పెక్ట్. సో నేను ఆ కోర్టులో ఆ జడ్జ్ డ్రెస్ వేసుకుని వచ్చేటప్పుడు అందరూ మామూలు కూడా నిలబడేవాళ్ళు. ఐ వాజ్ లైక్ ఓకే ఐ గెస్ ఐ ప్లేయింగ్ ద పార్ట్ కరెక్ట్గా అని అనిపించేది అనమాట. సో అంటే జనరల్గా ఆడియన్స్కి మీ మీద రోజు రోజుకి ఉన్న రెస్పెక్ట్ పెరిగిపోతూ ఉంది బికాస్ లక్ష్మీ మంచు అనగానే ఒక ఇండిపెండెంట్ గర్ల్, తనకి నచ్చినట్లు ఉంటుంది, కొన్ని మంచి పనులు చేస్తుంది, అంటే ఒక స్వతంత్రంగా బతుకుతుంది, మనకు కొంతమందిని ఇన్స్పైర్ చేస్తుంది ఈ టైప్లో. సో ఆఫ్టర్ మేమ్స్ అయితే ఇంకా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది పీక్స్. సో అవన్నీ కూడా క్యారీ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బికాజ్ పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి, ఇన్ని థింగ్స్, అంటే ఇంత బిజీ లైఫ్ యాజ్ అ ఆర్టిస్ట్గా ఒక ప్రొడక్షన్ కంపెనీని మేనేజ్ చేస్తూ మళ్ళీ కామన్ పీపుల్ గురించి ఆలోచించే టైం మీకుంది చూసారు, అది నైస్ థింగ్ యాక్చువల్లీ. ఇవన్నీ కూడా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు?
నేను ఎప్పుడు నా లైఫ్ని ఇలా ప్లాన్ చేసి ఇలా చెయ్యాలి, నేను ఇది చేస్తే అది బాగుంటుంది అని కాదు, 100 ట్రై చేస్తే ఏదో ఒక్కటి అతుక్కుంటుంది, రైట్? నాకు నచ్చిన కథలు, విన్న కథలు అన్నీ చెయ్యాలనిపిస్తుంది. ఏది తెరకెక్కుతుందో తెలీదు, ఏది ఫస్ట్, హౌ వీ విల్ స్టార్ట్ షూటింగ్ ఏది ఫస్టో తెలీదు. సో ఆ ఇంటెన్షన్స్లో ఏది ముందుకెళ్తే అదే అన్నమాట. ఐ డోంట్ ప్లాన్ సో మచ్, ఐ జస్ట్ వర్క్ హార్డ్ అంతే. సో ఇలాంటి ఒక మేము సైతం లాంటి ఒక కాన్సెప్ట్ని తీసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకంటే అది ఎవరి దగ్గరికి వచ్చినా చేయాలనిపిస్తుంది కదా. ఎస్ ట్రూ. నాకు ఇంకా స్ట్రాంగ్గా ఎందుకు అనిపించింది అంటే, నేను తప్ప ఈ షో ఇంత బాగా ఎవరు చేయలేరు అనిపించింది. ఓన్లీ బికాజ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్. ఊరికే వెళ్ళి ఒక షో చేసి వచ్చేయడం కాదు, ఒక సెలబ్రిటీని 2 పిలిపించారు, ఒకసారి అవుట్డోర్ ఒకసారి ఇండోర్. అండ్ వాళ్ళు అవుట్డోర్ చేసినప్పుడు క్యారవాన్స్ ఉండవు, వ్యానిటీ వ్యాన్స్ ఉండవు. ఇది నేనే బాబాబ్బాబు ఉండదురా నీకు, ఆ కాలేజ్లో ఏదో బాత్రూమ్ క్లీన్ చేయించి పెడతాను, ఇది చేయించి పెడతాను, బికాజ్ సినిమా బడ్జెట్స్ లేవు. అండ్ టీవీ షో బడ్జెట్ కంటే డబుల్, 2 చేసినట్టు ఒక షో బడ్జెట్. ఓకే, సో ఇట్స్ బిన్ అన్ అప్ హిల్ టాస్క్ అనమాట, బట్ ఐ బిన్ ఏబుల్ టు ఫుల్ఫిల్ అనిపిస్తుంది. లేదు, యాక్చువల్లీ అంటే ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఆ షో అవుట్పుట్ అంత బాగుంది అనిపిస్తుంది. సమ్టైమ్స్ వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్, మీ ఎమోషన్స్, మీరు అప్పుడప్పుడు మీ కళ్ళలోంచి నీళ్ళు రావటం చూస్తుంటే ఆడియన్స్కి వచ్చేస్తున్నాయి. సో బికాజ్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత బాగా హ్యాపీ లివింగ్లో ఉన్నాము. అదొకటి పెద్దది జనాలకి బాగా తెలిసింది, బికాజ్ మన కష్టాలు, మనకి కష్టాలు ఉన్నప్పుడు మన కష్టమే పెద్దది అనిపిస్తుంది అనమాట. అండ్ మన చుట్టూతో ఉండే వాళ్ళ గురించి మనకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళతో కంపేర్ చేయం కదా, మనకంటే బాగుండే వాళ్ళతోటే కదా కంపేర్ చేసుకుంటాం. బట్ మరీ ఇప్పుడు మేము సైతం చూసినప్పుడు ద ప్రాబ్లమ్స్ ఆర్ సో రియల్. వాళ్ళ తప్పు ఎరగని ప్రాబ్లమ్స్ అవి, వాళ్ళు కొని తెచ్చుకున్నట్టు కాదు ఇవి. సో హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి అనిపిస్తాయి. అది కనెక్ట్ అవుతున్నారు చాలా మంది. దట్ ఈస్ రియలీ రియలీ హ్యాపీ. వాళ్ళతో కంపేర్ చేసుకుని మనం చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకు మన లైఫ్ని ఇలా చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో చాలా మంది చక్కగా హెల్ప్ చేస్తున్నారు. అండ్ స్పెషల్లీ ఒక డైలాగ్ ఉంటుంది కదా, మీ కష్టం మా కష్టం, మీకు సహాయం చేయటం మాకు ఇష్టం అని. ఆ డైలాగ్కే ఇంకా అందరికీ అయిపోతుంది, బికాజ్ అంటే ఎవరికో తెలియని ఒక ఇన్స్పైరింగ్ థింగ్, మనం కూడా హెల్ప్ చేయాలి 10 మందికి. సో సెలబ్రిటీస్ అంత టైం వెచ్చించి ఇంత మంచిగా వాళ్ళంత బిజీ ఉన్నప్పటికీ చేస్తున్నారు, మనం ఎందుకు ఒకరికి హెల్ప్ చేయకూడదు అన్న ఒక థింగ్ని కూడా మీరు తీసుకొచ్చారు. అండ్ సూపర్, మేము కూడా వీలైనంత వరకు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దట్స్ ఆల్ ఐ వాంట్. అట్లీస్ట్ ఆ సీడ్ పడిందంటే అది అది మెల్లిగా పెరిగి విత్తనం మొలకయ్యి మొలక చెట్టు అవడానికి టైం ఉంది. ఈరోజు నేను చేశాను కదా అని అందరూ దూకేసి చేయనక్కర్లేదు. అట్లీస్ట్ ఆ థాట్ని పడేయగలిగాను కదా, అదే ఎక్కువ నాకు. సో ఇలాంటి హెల్పింగ్ ఇవి మూవీతో ఏమైనా లింక్ అయి ఉన్నాయి మూవీలో కూడా, అలాంటి సిచ్యువేషన్ సీన్స్, అలాంటి సెంటిమెంట్ సీన్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని నేను సినిమా చేసినప్పుడు ఇవన్నీ మళ్ళీ పట్టించుకోను, బికాజ్ యాజ్ అ క్యారెక్టర్, యాజ్ అన్ యాక్టర్ నేను బయట టీవీకి ఏం చేస్తున్నానో అది తీసుకొచ్చి నేను సినిమాలో పెట్టలేను. సినిమాకి ఆ క్యారెక్టర్కి ఆ కథకి ఏది కరెక్టో అదే చేయాలన్నమాట. సో ఈ దిస్ మూవీ ఈజ్ 100% డైరెక్టర్స్ మూవీ. ఐ మీన్ నేను ఎప్పుడు ఏం చేస్తున్నా నాకే తెలియలేదు, ఆయన ఇది ఇప్పుడు జరిగిందమ్మా అంటే ఓ ఓకే. సో ఐఎమ్ హోపింగ్ జనాలు చూసినప్పుడు కూడా దట్ దెర్ ఈస్ సంథింగ్ ఎక్సైటింగ్ ఇన్ ద ఫిల్మ్ అని. సో హారర్ అన్నారు, సో అంటే ఒక జడ్జ్ క్యారెక్టర్లో మళ్ళీ హారర్ ఎలా మిక్స్ అవుతుంది అన్న కన్ఫ్యూజన్ డెఫినెట్గా వస్తుంది కదా. అందుకే సినిమాకి వచ్చి సినిమా చూడండి, అన్ని మీకు ట్రైలర్లో చూపించేస్తే ఇంకెందుకు కదా. అంతే, సో హారర్ కామెడీ అండ్ ఒక మంచి సోషల్ కమిట్మెంట్ ఉన్న ఫిల్మ్ అని అనిపిస్తుంది. సో ఈ కాన్సెప్ట్ మీకు నచ్చడానికి రీజన్ ఏంటి? ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సిస్టర్స్, అంతే చెప్పచ్చేమో ప్రస్తుతానికైతే. మా డైరెక్టర్ని అడిగి ఇంకెన్ని చెప్పొచ్చు అనుకుంటాను. ఇప్పుడు కార్తికేయ గారు ప్లీజ్ ఇంకో 2 చెప్పారా? సో ఆయనతో ఆయన వచ్చి అప్రోచ్ అవ్వడము, స్టోరీ చెప్పడం మీకు ఏమనిపించింది? ఇమీడియట్గా ఒప్పేసుకుని ఉంటారనిపిస్తుంది, బికాజ్ అంత మంచి సబ్జెక్ట్ మీరు చెప్తుంటే. ఇది సిస్టర్ లేదు, ఫస్ట్ బ్యాక్ అండ్ ఫోర్త్ చాలా వెళ్ళాం. వేరే సబ్జెక్ట్ ఏదో తీసుకొస్తే నేను చేయనండి, నాకు ఇది కరెక్ట్ కాదు అని. మళ్ళీ ఆయనే స్వామి గారిని తీసుకొచ్చి ఈ లైన్ చెప్పిస్తే వెంటనే ఎస్ అని చెప్పాను. అప్పుడు ఏదో ఊరికే వెళ్తున్నాను నేను, అసలు సరే 2 ఉండనండి, నేను వచ్చాక నేను ఫైనల్ వింటాను, విన్నాకే ఓకే చేస్తాను, లైన్ పరంగా ఓకే అని.
ఇంకా ఆయన స్వామి గారి గురించి తెలుసు కదా, సో ఇంకా అద్భుతంగా తీసుకొచ్చి కథ ఇచ్చారు. సో ఇట్ వాజ్ ఆల్ డన్ ప్రాపర్లీ. మూవీస్ చూస్తూ ఉంటే మీరు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ జానర్లో వెళ్తూ ఉన్నారు. దొంగ అంట అంటే అదొక డిఫరెంట్ మూవీ, అండ్ ఇప్పుడు ఇది చూస్తుంటే జడ్జ్ రోల్, అలాగే మీరు తీసుకున్న ప్రతి క్యారెక్టరైజేషన్ కూడా సంథింగ్ న్యూ. అండ్ ఓహో ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఇలా కూడా పర్ఫామ్ చేయొచ్చా అన్న డెఫినెట్గా ఆడియన్స్ కనిపిస్తుంటుంది, ఓ ఇంత బాగా దీంట్లో ఇంత డెప్త్ ఉందా అని. అండ్ స్పెషల్లీ ఊ కొడతారా ఉలికి పడతా, దట్ వాజ్ ఐ మీన్ ఒక ఆసమ్ క్యారెక్టరైజేషన్ మీద అయితే. అండ్ పర్ఫార్మెన్స్ కూడా అంత పీక్లో, అంత పీక్ పర్ఫార్మెన్స్. మీరు అన్నట్లు ఇందాక అంత ఓల్డ్ క్యారెక్టర్ని ఆ రేంజ్లో పర్ఫామ్ చేయటం కంప్లీట్ వంగిపోయి, సో అంత డౌన్ టు ఎర్త్ పర్ఫామ్ చేయటం కూడా చాలా గ్రేట్ థింగ్. సో ఇలాంటి క్యారెక్టర్స్ని చూస్ చేసుకున్నప్పుడు మీరు ఎలా జడ్జ్ చేస్తారు, ఈ క్యారెక్టర్ నాకు సూట్ అవుతుంది, ఇది అవ్వదు, ఇది బాగుంటుంది అన్నది? సూట్ అవుతుందో లేదో నాకు తెలియదు, అది హోంవర్క్. నాకు క్యారెక్టరైజేషన్ నచ్చి ఎస్ నేను ఏదైనా చేయగలుగుతాను ఈ క్యారెక్టర్ తోటి అన్నప్పుడు హోంవర్క్లోకి దిగుతాం. ఇంకేదైనా బిలీవ్, నేను అసలు నేనేంటి జడ్జ్ ఏంటి అని బిగినింగ్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అయ్యో అది ఎలా బిలీవబిలిటీ ఉండాలి కదా, నేనేమో ఇలా ఉంటాను, హౌ టు డూ ద రెస్ట్ అని. బట్ వన్స్ ఒక ఆ క్యారెక్టర్లోకి దిగాక ఇంకా హోంవర్కే. సో ఆ హోంవర్క్ పేద అంతా గెటప్ అంతా కూడా తెచ్చేసుకుంటారేమో. అంతే అంతే. ఓకే, సో ఇంత మోడర్న్గా ఉంటూ ఎట్ ది సేమ్ టైమ్ ఈ ట్రెడిషన్స్ని కూడా మిస్ అవ్వకుండా ఎలా ఫాలో అవుతున్నారు మీరు? అన్నీ ఉండాలి కదా, నాకు ఫ్యాషన్ ఇష్టం, నాకు బతుకమ్మ ఇష్టం, నాకు కొక్కకొల్ల ఇష్టం, మజ్జిగ ఇష్టం. సో ఒకటే నచ్చాలని రోజు బిర్యానీ తిన్నాం కదా, ఒకటే కాంబినేషన్. సో ఈ ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ రిలేషన్స్, ఒక మంచి సెంటిమెంట్ ఫిల్మ్ మళ్ళీ ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా? నో, నెక్స్ట్ ఇస్ రొమాంటిక్ కామెడీ. రొమాంటిక్ కామెడీ? యా, హారర్ కామెడీ అండ్ రొమాంటిక్ కామెడీ. ఓకే. బోర్ కొట్టింది, భయపిచ్చి తిట్టి దొంగట్లు డాడ్జింగ్లు చేసి అంతకుముందు చందమామ కథలు. సో ఐ జస్ట్ వాంట్ బీ ఇన్ లవ్ and play a nice sweet love story. So romantic love story ante dantlo different hero heroine characterization romance ivanni kuda something untai kada, so avanni kuda meer cheddam anukuntunara? Anduke romantic comedy chestunnaru. Anduke chestunnaru. I want to be in love. చాలా లవ్ లో పడి మోసం అయిపోయి అలాంటివన్నీ చేసింది దొంగట్లో, అదే కదా. Yes, yes. I just want a nice love story right now. And దొంగట కూడా ఒక డిఫరెంట్ ఒక ఒక బ్రెయిన్ థింగ్ కదా, ఒక చిన్న ఎలిమెంట్ తో ఉంటుంది, ఒక బ్రెయిన్ గేమ్ లాగా. అవును, అసలు నైస్ గేమ్ అన్నమాట, ఎంత బాగా ప్లాన్ చేస్తారు దాన్ని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ దొంగటలో కూడా చాలా స్పెషల్ థింగ్స్ ఏంటంటే ఆ డాన్స్ సెలబ్రిటీస్ అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఆల్మోస్ట్ టాలీవుడ్ లో అది ఒక సెన్సేషనల్. అవును, బికాస్ అంత ముందు ఎప్పుడు అంత మందిని గ్యాదర్ చేసి ఒక స్టేజ్ పైకి తీసుకురావటం అన్నది అసలు లేదు, ఇంకెవరు తీసుకురాలేరు కూడా, లేరు కూడా. ట్రూ ట్రూ. సో అదొక మంచి థింగ్. అలాంటి ఎలిమెంట్స్ మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఏమో ఆ సినిమాకి తగ్గట్టు ఏదో అవసరమో, యూ హ్యావ్ టు కీప్ థింకింగ్ ఇన్నోవేటివ్లీ, అండ్ జనాల్ని ఇంకా ఆకట్టుకునేది ఎలాంటివి అనేది తీసుకురావాలి. సో ఆ టైంకి ఏది జరుగుతుందో ఏమో, సో వీల్ వెయిట్ ఫర్ ఇట్ దెన్. సో అదొక స్పెషల్ ఎలిమెంట్ దాంట్లో. మరి ఇప్పుడు లక్ష్మీ బాంబులో అలాంటి స్పెషల్ ఎలిమెంట్స్, అంత క్యాచీగా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఒక 2 hours, 20 minutes అలా ఏం లేదు కథ. ఇట్స్ విత్ టైటిల్స్ ఇట్స్ 2 hours. ఇట్స్ అ షార్ట్ తెలుగు సినిమాకి, ఇట్స్ ప్రిటీ షార్ట్ సినిమా. సో కూర్చుని దగ్గర నుంచి ఎండ్ వరకు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ త్రూ అవుట్ ఉంటుందన్నమాట. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఈ జానర్ కొత్త జానర్ నాకు, నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే ఒక ఎక్సైట్. చాలా 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 హెవీగా డాన్సులు చేసింది ఉంది ఈ సాంగ్లో. సో ఐ హోప్ ఇట్ కమ్స్ అవుట్ వెల్. సూపర్. అంటే దీంట్లో అంత మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతుంది అయితే, మీది ఇది ఒక నైస్ థింగ్ అయితే. అండ్ మీ ప్యాడింగ్ ఎలా ఉండింది, లైక్ మీకు ఆర్టిస్ట్లో మూవీలో ప్యాడింగ్? హేమా గారు మా మదర్ క్యారెక్టర్, మెయిన్లీ ఈ నలుగురు క్యారెక్టర్స్ మధ్యలోనే తిరుగుతుంది. ప్రభాకర్ చేశారు దీంట్లో, సో యాజ్ ద మెయిన్ విలన్ అన్నమాట. ఇట్స్ అ జానర్ దట్ రివాల్వ్స్ అరౌండ్ సో మెనీ క్యారెక్టర్స్, అండ్ దాంట్లో ఏం జరుగుతుంది అనేది థ్రిల్లింగ్ ఎలిమెంట్ అన్నమాట. అండ్ ఇన్స్పైరింగ్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా దీంట్లో, లైక్ ఒక జడ్జ్ రోల్ కాబట్టి సమ్? నో, జడ్జ్ అనేది ఇది తప్పుగా ఏదో ఒక సీరియస్ జడ్జ్ క్యారెక్టర్ అనేది ఉంది. లక్ష్మీ బామ్ అనేది ఒక జడ్జ్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది, బట్ అదే సినిమా అంతా అనుకోవడం కరెక్ట్ కాదు. చాలా
నేను ఇంకా ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత మా డైరెక్టర్ తోటి మాట్లాడి, బాబోయ్ నేనేం చెప్పలేకపోతున్నాను, ఎంత చెప్పదు ఎంత చెప్పకూడదు అని ఆయన కనుక్కుంటారు ఒకసారి. పర్లేదు అయితే నేను బాగానే అడుగుతున్నాను, ఐఎమ్ లైక్ ఏం చెప్పచ్చు. అండ్ యాక్చువల్లీ కార్తికే గారితో మాట్లాడాను కాబట్టి నేను ప్రాపర్గా అడగడుగుతున్నాను. ఆయన ఏం చెప్పారు మరి, అది కూడా చెప్తే నాకు. సో అంటే మీరు ఇందాక అన్నట్లు లక్ష్మీబాంబు అనగానే ఏంటి ఒక దీపావళి కైండ్ ఆఫ్ టైటిల్ పెట్టారు అని అనిపించింది. జడ్జ్ రోల్ చూడగానే సంథింగ్ ఏదైనా మెసేజ్ ఇవ్వబోతున్నారా అనిపించింది. సో సాంగ్స్ భయపెట్టబోతున్నాం అదే అనిపించారు. భయపెడుతూ నవ్విస్తున్నారా లేదంటే? భయపెడుతూ నవ్విస్తూ ఉంటాం. ఎస్. సో కామెడీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? హేమంత్ మన ఆర్జే హేమంత్ అండ్ రాకేష్ అని జబర్దస్త్లో చేస్తాడు. వాట్ ఎ టాలెంటెడ్ బాయ్ హీఈస్. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది రాకేష్ ఈ సినిమాలో చేయడం. తనతో చేస్తుంటే ఇంకొంచెం ఏదైనా యాడ్ చేద్దామా, బికాజ్ తను ఉన్నాడంటే ఇంక అందరినీ తినేస్తాడనమాట. అది తను మమ్మల్ని తినకుండా, మేము ఎక్కువ తినేయకుండా, సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వీ డిడ్ ద ఫిల్మ్ అనమాట. సో ఆన్ సెట్స్ ఐ మీన్ సెట్స్ లో కూడా చక్కగా మిమిక్రీతో కూడా నవ్వించుంటాడు అందరిని హ్యాపీగా. ఇట్ వాజ్ అ ఫన్ lot of fun working on the film. Okay. Definitely manchi success avalani korukunnam. Thank you so much and mimmalni kalavatam maaku chaala happy ga undi. Thank you. I'm very happy too. Thank you.